ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులారా, మీడియా మిత్రులారా, నా ఫ్యాన్స్ అందరికి చాలా బ్యాడ్ న్యూస్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. 2007 జూన్ 8 TV9 8 గంటలు కవర్ చేశారు. అప్పుడు నాకు వైఎస్ఆర్ గారికి ఉన్న మధ్య గొడవ. ఎందుకు ఆయన అడిగిన లంచం ఇవ్వలేదని ఆయన మన పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు, అందరికీ మీకు తెలుసు. ఆ తర్వాత ఆయన మార్పు చెందమని అనేక ఆపర్చునిటీస్ ఇచ్చినా ఇవ్వలేదు, మార్పు చెందలేదు. ఆయన చనిపోయిన రోజు కూడా నాతో యుద్ధం చేసి నా ప్రాపర్టీలు మా అన్నయ్యకి వీళ్ళకి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్నీ చేశారు, శపించాను. నా శాపం పొందినోడు మీరు, ముక్క ముక్కలు అయిపోతారు, ముక్కలు కూడా దొరకవు అన్నా. అయిపోయారు, 8:30 అన్నాను, 9:30 ముక్కలు అయిపోయారు. దేవుని దాసుడికి దేవుని సువార్తకు ఎవరు ఆపకూడదు. న్యూయార్క్లో కోవిడ్ కరోనా ఉన్నందువలన నా విశాఖపట్నం నుండి 200 దేశాలకి రేపు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాక్యం చెప్పడం కొరకు మీడియా మిత్రులు TV5 TV9 ABN అందరూ NTV 10 TV అన్ని ఛానల్ వారు బ్రాడ్కాస్ట్ చేయడానికి స్టేట్లో ప్రపంచంలో 2700 మంది బిలియనీర్లు వాచ్ చేస్తున్నారని, కేవలం కరోనా ప్రోటోకాల్ పెట్టి 230 మందినే 23 జిల్లాల నుంచి మేము తీసుకొస్తే, ఈరోజు ఇప్పుడు గంట క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారు మీకు నేను సహాయం చేస్తా, ప్రమోట్ చేస్తా, మిషన్ పెడతా, రెస్టోర్ చేస్తా, బిలియన్స్ ఆఫ్ డాలర్ తీసుకొస్తా అని ఎన్ని ఆహ్వానాలు మీరు ఉంటుండగా 2 సంవత్సరాల నుంచి ఇస్తుంటే ఆయన కళ్ళు నెత్తి మీదకు వచ్చాయి. ఇప్పుడు మన గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఇప్పుడు నా 3-4 సార్లు కాల్ చేశారు నిన్నటి నుంచి. పాపం ఆ విజయ్ నా అసిస్టెంట్, ఎంతమందిని కలిశారట చూడండి, నాకు పేర్లు కొంత తెలుసు. విజయ్ సాయిరెడ్డి, సుజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, హెల్త్ మినిస్టర్ ఆళ్ళ నాని, నందిగాం సురేష్, లావు కృష్ణదేవరాయలు, నీలం సాహ్విని, జగన్ పిఏ కేఎన్ఆర్ అట, ఇంతమందిని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మందిని పర్సనల్గా విజయ్ కలిసి, నా జ్యోతి నా కోడలు కలిసి, బిషప్ గారు కూడా కొంతమందిని కలిసి ఇంత రిక్వెస్ట్ చేసి, రాష్ట్రంలో డబ్బు లేదు, ఒకవైపు అపోజిషన్ లీడర్స్ వాళ్ళు తిడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి పవన్ కానీ బీజేపీ వాళ్ళు తిడుతుంటే వద్దు తిట్టకండి, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వయసులో నాకంటే 10 సంవత్సరాలు తక్కువైనా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో నా బిల్డింగ్లు వాడుకోండి, 7,000 కోట్లు నేను డొనేషన్ ఇస్తాను, లెటర్ ఇవ్వండి అంటే ఇంతవరకు స్పందించలేదు సరికదా. నేను డైరెక్ట్గా ఆయన ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్లతో మాట్లాడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు సరికదా. రేపు ప్రపంచ స్థాయిలో జరగబోయిన గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆపేసి ఇప్పుడు మా విశాఖపట్నం ఆసిల్ మేట దగ్గరున్న నా ఫంక్షన్ హాల్ 10,000 మంది పడతారు, హాల్లో 1,000 మంది బయట 8,000-9,000 1 ఏకర్ ఉంది. మేము 230 మందిని ఇన్వైట్ చేసాం, కోవిడ్ కరోనా ఉంది కదా 100,000 మంది వస్తానన్న వద్దని 23 జిల్లాల నుంచి పాసులు ఇచ్చాం, రూల్స్ ఫాలో అవుతున్నాం. ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి వెహికల్ని తీసుకెళ్ళిపోయి మా బ్యానర్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టి విజయ్ని వార్నింగ్ ఇచ్చి, నేను నిన్న ఎస్పీ గారి కమిషన్ ఆయన ఎవరు సిన్హా ఎవరు ఉంటారంటే ఎస్పీ యోగానంద్ గారు వెళ్ళిపోయారు, నేను ఆయనతో కాల్ చేస్తే ఫోన్ ఎత్తలే, టెక్స్ట్ చేస్తే రిప్లై ఇవ్వలే. ఈ 10 మంది లీడర్స్ చాలా అద్భుతంగా మా వాళ్ళు హోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్, మీ నాన్నని దుష్టుడా దుర్మార్గుడా నీచుడా అసహ్యుడా అన్నా, మీకు 1st వార్నింగ్ డోసు ఇస్తున్నా, నాతో పెట్టుకున్న డొనాల్డ్ ట్రంపే చిత్తు చిత్తుగా ఓడిపోయాడు, ఓడిస్తా అన్నా, బుక్ రాశా, నా నోట్లో నుంచి వచ్చిన శాపాలు లైఫ్లో 5 దీవెనలుగా మారో, మీ నాన్న పాతలో మీరు వెళ్తే మార్గంలో నువ్వు కూడా నాశనం అయిపోతావు జగన్మోహన్ రెడ్డి, నేను ఒక పొలిటీషియన్ కాదు, గుర్తించుకో, మీ నాన్న మీ తాత రాజారెడ్డి, మీ మదర్ విజయసాయి, నీ సిస్టరు నీ బావ
అని వీళ్ళందరూ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాలే, నా దగ్గర ఎదురుగా కూర్చున్నాలే, కళ్ళు నెత్తి మీదకు వచ్చాయా మీకు? ఎంత బాధగా ఉంది సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారని 2 సంవత్సరాల నుంచి మేము మిమ్మల్ని పొగుడుతుంటే, నిన్న మీకు మొన్న బర్త్డే అయితే నేను విష్ పంపిస్తే నీకు టైం లేదా ఫోన్ చేయడానికి, ముఖ్య అతిథిగా పిలిస్తే మీ కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? మీ క్రికెట్ ప్రోగ్రాం విశాఖపట్నంలో 20,000 మందిని పిలిస్తే 2,000 మంది వచ్చారు, అప్పుడు కరోనా లేదా? నిన్న కాక మొన్న విజయసాయిరెడ్డి ఇనాగ్రేట్ చేసినప్పుడు మా ప్రోగ్రాం 230 మందితో మా హాల్లో మా చర్చిలో మా బిల్డింగ్లో పెట్టుకుంటే పర్మిషన్ కావాలా? ఎప్పుడైనా మేము పర్మిషన్ తీసుకున్నావా చర్చిలో మీటింగ్ పెట్టుకోవడానికి? ఎక్కడైనా ఉందా చట్ట ప్రకారం? దేవుని శాపానికి గురవుతున్నావు. నిన్ను అరెస్టు చేస్తుంటే అమిత్ షా నడ్డాజీలతో మాట్లాడలేదు కనుక్కో. సిబిఐ మీ కంట్రోల్లో ఉందని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాను, సీక్రెట్గా స్టేట్మెంట్ ఇచ్చాను. మంచి మనసుతో నేను ఉన్నా, మీరు దుష్ట మనసుతో, నీచ మనస్సుతో, కుల్లి మనస్సుతో, జలసీతో ఒళ్ళు కొవ్వొత్తిపోయి దేవుని కార్యాన్ని రాష్ట్రానికి 1,000,000 కొట్టే వచ్చే ఇన్కమ్ కార్యం ఏంటి? విశాఖపట్నం నేను పుట్టినూరు, నా పుట్టినూరు నుంచి 200 దేశాలకి క్రిస్మస్ చేద్దాం, ఎందుకంటే 200 మంది ప్రెసిడెంట్లు చూశారు కదా అక్టోబర్ 22 ట్రంప్ గారు నెంబర్ 2 రావడం నా హోటల్కి. ఫేస్బుక్లో చూడండి, డాక్టర్ శామ్ బ్రౌన్ బ్యాక్, గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్, మైక్ పెన్స్ గారు, పెద్ద లీడర్స్, జీసీసీ చైర్మన్ నా దగ్గరికి రావడం, అంటే ప్రపంచంలో 100 ట్రిలియన్ లీడర్స్ ఉన్న చైర్మన్ అబ్దుల్ అజీజ్ శేఖర్ గారు, నేటో 30 దేశాలకు ఉన్న జనరల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ స్టోల్టెన్బర్గ్ గారు, ఈ 3 నెలల్లో ఎంతమంది వచ్చారో చూడండి, యాంటోనీ స్కారముచ్చి బిలియన్, వీళ్ళందరూ నా దగ్గరకు ప్రపంచ నాయకులందరూ వస్తుంటే, అనేక మందిని మీకు ఫేస్బుక్లో పెడుతుంటే, మీరు నా రాష్ట్రం నా ప్రజలు మన ప్రజలు కలిసి పనిచేద్దామని అపోజిషన్ను మీరు గొడవ చేయకండి అని నేను వాళ్ళకి వార్నింగ్లు హెచ్చరించి మీకు సహాయం చేద్దాం, రాష్ట్రానికి సహాయం చేద్దాం అంటే, ఈ గ్లోబల్ క్రిస్మస్ని దేవుని కార్యాన్ని శాంతి కార్యాన్ని ఇంతకుముందు మీ నాన్న చేశాడు, ఇంకో చీఫ్ మినిస్టర్ ఏమయ్యారు? ఒకడు పవర్లో నుంచి పోయాడు, ఒకడు పైకే పోయాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేదా కబడదా దేవుని శాపానికి. మహారాజులే మసైపోయారు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే మసైపోయారు. ఇప్పుడైనా మార్పు చెంది క్షమాపణ చెప్పి సరి అయిన పాతకు వస్తే దేవుని క్షమాపణ దొరుకుతుంది, లేదా ఈరోజు నుంచి రోజులు లెక్క పెట్టండి, ఏమవుతుందో చూసుకుందాం.